బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్. హలో సుధీర్ సెంట్ర గారు. హలో అండి. టీనేజ్ పిల్లల విషయంకి వచ్చేటప్పటికి అక్యురేట్ సైకాలజీ చెప్తారన్న, అంటే వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తారనంటే నిజంగా కూర్చొని వినేటువంటి వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది ఉంటుందంటే, అవును కదా మా క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఇలానే ఉంటాయి కదా, ఈయనకి ఎలా తెలుసు అన్నంతదిగా అనుకుంటారు. అంటే నేను విన్నదాని ప్రకారము, నేను చూసిన దాని ప్రకారం, ఈవెన్ ఆన్ స్క్రీన్ మీరు మాట్లాడేటప్పుడు కూడా ఒక్కొక్క వర్డ్ మాట్లాడుతూ ఉంటే నాకు అది సెన్స్ తడతా ఉంటుంది అనమాట, అంత బాగా అలా చెప్పగలుగుతున్నారు. రియల్లీ అప్రిషియేట్ అండి. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. అయితే ఆడపిల్లలు టీనేజ్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో వెంటనే ఇన్స్టెంట్గా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు, ఈవెన్ అబ్బాయిల విషయంలో కానివ్వండి లేదంటే వేరే పరంగా అయినా సరే, ఆపోజిట్ జెండర్ కనిపించి కానీ వెంటనే అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. ఏం ట్రిగర్ చేస్తాయని, వాళ్ళలో ఉండేటువంటి సైకాలజీ అసలు ఏం ప్లే చేస్తుంది? చాలామంది కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కూడా పేరెంట్స్ ఏం అడుగుతుంటారు తెలుసా, ఏంటి మా అమ్మాయి అసలు ఎందుకు ఇలాంటి అంత పద్ధతిగా పెంచాము, ఎందుకు దీంట్లోకి వెళ్ళిపోయింది, అసలు రాంగ్ పీపుల్ ఏదైనా కానివ్వండి, ఎందుకు ఆ ట్రాప్లోకి వెళ్ళిపోయి వాడిష్టం అని చెప్పి ఎందుకు అంటున్నారు అంటే, తెలియకుండా ఈ అమ్మాయిలకు కూడా ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అనే విషయాలు కొన్ని ఫస్ట్ తెలుసుకోవాలి ఎవరు పేరెంట్స్ కానీ, లేకుంటే ఈ అమ్మాయిలకు కూడా కొన్నిసార్లు తెలియదు ఎందుకు మేము అట్రాక్ట్ అయిపోతున్నాం అనే విషయం తెలియకుండా కూడా చాలా మంది ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అసలు అట్రాక్ట్ అవ్వడానికి వీళ్ళని ఆకర్షించే విషయాలు ఏంటి అనేది ఒకసారి మనం సైకలాజికల్ బిహేవియర్ మాట్లాడుకుంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ లుక్స్ అమ్మాయిలు చూడంగానే డైలాగ్ కూడా ఉంటుంది కదా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అలా అట్రాక్షన్ అట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, చూడంగానే ఫస్ట్ లుక్స్లో ఏంటంటే అది హైట్ కానీ బాడీ కానీ ఫిజిక్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఫస్ట్ లుక్స్. అందుకే చూడండి ఇంతకుముందు రోజుల్లో హెయిర్ స్టైల్ నీట్గా ఉండేది అందరిది, ఇప్పుడు హెయిర్ స్టైల్ చాలామంది చూడండి అబ్బాయిలు కావాలని ఎందుకు అలా తీసుకొని వస్తున్నారంటే ఇలా ముందుకు వేసుకొని అప్పుడప్పుడు ఎగరేస్తూ ఉంటాడు. మీరు చూసారా మన జనరేషన్లో కొద్ది పెద్దవాళ్ళు చూస్తే ఏంట్రా వీడి జుట్టు ఇలా ఉందని, కానీ అది వాళ్ళని ఎక్కడ అంటే వాళ్ళకి అబ్బా ఏమున్నాడు రా స్టైలిష్ కానీ, వాళ్ళకి అది అట్రాక్షన్ కాబట్టి ఈ జనరేషన్ అంతా అబ్బాయిలు కూడా అలా ఎందుకు వస్తున్నారంటే టు అట్రాక్ట్ విత్ హెయిర్. అది కూడా వీళ్ళకి లుక్స్ అంటే ప్రతి ఒక్కటి బాడీ కానీ ఫిజిక్స్ కానీ వాళ్ళు వాడే పర్ఫ్యూమ్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఏ డిఫరెంట్ అట్రాక్షన్ టు గర్ల్స్. ఫస్ట్ అయితే మాత్రం లుక్స్, అందుకే టీనేజ్లో ఉన్నప్పుడు వాళ్ళలో ఉండేటువంటి హార్మోన్స్ ట్రిగర్ చేసేది ఫస్ట్ లుక్స్కి. ఆ లుక్స్లో ఏంటంటే వాళ్ళు వేసే డ్రెస్సింగ్ స్టైల్ కానీ, అవుట్ఫిట్ కానీ, లేకుంటే వాళ్ళ వే ఆఫ్ వాకింగ్ స్టైల్ కానీ, వాళ్ళ అపీరెన్స్ కానీ, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ ఫస్ట్ వచ్చి లుక్స్తో వాళ్ళు ఫస్ట్ అట్రాక్ట్ అవుతారు అది తెలియకుండానే. అందుకే చాలామంది ఇప్పుడు జనరేషన్ మొత్తం అటు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఫస్ట్ లుక్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే టు అట్రాక్ట్ ఆర్ ఎల్స్ టు గెట్ అట్రాక్టెడ్ బై సమ్వన్ ఎల్స్ అనే విషయంలో ఫస్ట్ తెలియకుండా ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది లుక్స్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి తెలుసా, హైట్ చూస్తారు. హైట్ చూసి అంటే మేబీ పొట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా ఫస్ట్ అయితే మాత్రం హైట్ చూస్తారు. ఏంటంటే హీరోయిక్గా ఉన్నాడు, అసలు ఏంట్రా ఇలా ఉన్నాడు జైంట్ లాగా సంథింగ్ అని చెప్పి ఫస్ట్ సెకండ్ అట్రాక్షన్ పాయింట్. అంటే నేను ఇదేదో బాయ్స్కి ట్రిగరింగ్ కాదు, అసలు గర్ల్స్ ఎందుకు ఆ ట్రాప్లో పడుతున్నారో ఫస్ట్ మీరు తెలుసుకోవాలి అని చెప్పడానికి పేరెంట్స్ కూడా ఎందుకు మా అమ్మాయి అసలు అంత పద్ధతిగా ఉంది, చిన్నప్పటి నుంచి మేము అంత డిసిప్లిన్గా అంత రెస్పెక్ట్ఫుల్గా అన్ని పెంచుకుంటూ వస్తే వీడిని ఎవరినో ప్రేమించింది, అసలు వీడు ఎలా నచ్చాడు అని చెప్పి సినిమాలో కూడా డైలాగ్ ఇవి. ఆ నచ్చడానికి గల కారణాలు ఫస్ట్ తెలుసుకుంటే దాని తర్వాత ఏంటి అసలు నిజంగానే తెలుసుకుంటుంది. సెకండ్ వన్ వచ్చి హైట్. వాళ్ళకేంటంటే హైట్గా ఉంటే బాగుంది ఎస్ అని చెప్పి ఫస్ట్ ఆ కాన్షియస్లోకి వెళ్ళిపోతారు. ఆ కాన్షియస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది తెలుసా, ఇప్పుడు నేను చెప్పే కొన్ని పాయింట్స్ సైకలాజికల్గా ఫస్ట్ అవతల పర్సన్ మీద ఇంప్రెషన్ క్రియేట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఉండే పాజిటివ్స్ నెగిటివ్స్ అన్ని వీళ్ళకి నచ్చేస్తాయి. ఆర్ గెటింగ్ మై పాయింట్? అసలు ఎందుకు కనెక్ట్ అయ్యారే ఈ పాయింట్స్ నేను చెప్పిన తర్వాత, ఈ పాయింట్స్తో వాళ్ళు కనెక్ట్ అయ్యారనుకోండి దాని తర్వాత మీరు ఎన్ని వాళ్ళు నెగిటివ్స్ ఉన్నా పాజిటివ్స్ ఉన్నా వీళ్ళందరూ లేదు ఈ విషయంలో బాగున్నాడు మిగతా విషయాలు నేను అడ్జస్ట్ అవుతాలే అనే మైండ్ సెట్కి వెళ్ళిపోయి తర్వాత వాడు చేసే బ్యాడ్ గుడ్ వీళ్ళకి అసలు తెలియకుండా ఉంటుంది. సో ఫస్ట్ ఈ పాయింట్స్ మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఫస్ట్ అయితే లుక్స్, సెకండ్ హైట్, మూడోది స్కిన్. సార్ స్కిన్ ఎలా సార్ అంటే నిజంగా స్కిన్ టోన్ అంటారు చూసారా, వాయిస్ టోన్ కాదు స్కిన్. స్కిన్ని బేస్ చేసుకొని
అందుకే చాలామంది ఇంతకుముందు బ్యూటీ పార్లర్లు నేను పెరిగేయలేదు తెలియని, ఇప్పుడు అబ్బాయిలు కూడా అంత బ్యూటీ పార్లర్లు పెరగడానికి కూడా కారణం ఏంటంటే వీళ్ళు కావాలని మొత్తం కిలో ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్లు లేకుంటే ఇవన్నీ లోషన్లు వేసుకొని బయట ఎందుకు వస్తున్నారంటే రీజన్ లుక్స్లో పాటు స్కిన్ టోన్ కూడా వాళ్ళకి చాలా ఇష్టం. అది కొంతమంది మీరు చూసారనుకో గడ్డాలు అంతకుముందు అంత డిఫరెంట్గా ఇక్కడ దాకా వేసుకొని తిరిగే వాళ్ళు, ఇప్పుడు నో షేవ్ నవంబర్ అని ఇలాంటివన్నీ ఎందుకు ట్రెండ్స్ అవుతున్నాయంటే అసలు గడ్డం వాళ్ళకి నిజంగా డిఫరెంట్ అట్రాక్షన్ ఇస్తుంది. అట్రాక్షన్ ఇది థర్డ్ పాయింట్, స్కిన్ ఇవి ఫోర్త్ది. ఇది చాలా తక్కువగా చూస్తుంటారు. ఎవరైతే ఉమెన్ని రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారో వాళ్ళకి చాలామంది అట్రాక్ట్ అవుతుంటారు. ఇప్పుడు గ్యాంగ్లో కూర్చున్నారు, గ్యాంగ్లో కూర్చున్నప్పుడు అది ఆ పర్టికులర్ పాయింట్లో గర్ల్కి రెస్పెక్ట్ ఇచ్చినా లేకుంటే మాట్లాడేటప్పుడు ఉమెన్ని రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడితే వీళ్ళకి తెలియకుండా అట్రాక్ట్ అవుతుంటారు. వీళ్ళకి తెలియకుండా అరే అరే నిజంగా ఎంత బాగా మర్యాదిస్తున్నాడు, నిజంగా అభిమానించేస్తుంటారు. అసలు ఆ అభిమానంలో నుంచి వాళ్ళకు ట్రిగరింగ్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళందరూ ఏం చేస్తారు ఇప్పుడు కూర్చొని, వాళ్ళకి అప్పటిదా తెలియదు కానీ రెస్పెక్ట్ ఇస్తున్న కొద్ది హీఈస్ అ వెరీ గుడ్ గై, రైట్, మంచిది, ట్రస్ట్, నమ్మచ్చు అనే విషయంలో అక్కడిని స్టార్ట్ అయ్యేది. ఇక్కడ రెస్పెక్టింగ్ ఎవరైతే గర్ల్స్ ఆర్ ఉమెన్కి ఇస్తూ ఉంటారో తెలియకుండా స్లోగా వీళ్ళు అట్రాక్ట్ అవ్వడం మొదలు పెడతారు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మాత్రం చాలామంది కావాలని చేసే పని కూడా ఇదే, హ్యూమర్. మనిషికి ఫస్ట్ కావాల్సింది అంటే ఎవరితో ఉంటే నాకు ఆనందంగా ఉంటుంది, ఎవరితో ఉంటే నాకు ఆ ఫన్ క్రియేట్ చేస్తారు, ఎవరితో ఉంటే నాకు ఒక డిఫరెంట్, అలా అని చెప్పి కమెడియన్ అవ్వాల్సిన అవసరం, జోకర్ అవ్వాల్సిన అవసరం. కానీ హ్యూమర్ అంటే ఏంటంటే కొద్దిసేపు మన గ్యాంగ్లో కూడా కొంతమంది ఉంటారు, మీరు ఎప్పుడైనా చూడండి అరే ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్తో ఉంటే కొద్ది బాగుంటుందా, వీటితో ఉంటే కొద్దిసేపు మజా వస్తుందా అనే విధంగా ఉంటుంది సార్. అలా ఎవరైతే ఉన్న ప్రెజెన్స్ని కొద్దిసేపు హ్యూమర్తో యాడ్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే హ్యూమర్లో వాళ్ళు అరే నాకుండే కష్టాలు నాకుండే నాకుండే విషయాలు ఉన్నాయి, కానీ వీటితో ఉంటే కొద్దిసేపు ఆ నాటీనెస్, హ్యూమర్ ఇన్ ద సెన్స్ ఆ నాటీనెస్, ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండ్ మేకింగ్ మీ కంఫర్టబుల్ విత్, అది జోక్సా లేకుంటే ఏదైనా నాకు ఒక ప్లెజెంట్నెస్ ఇస్తారు, నాలో నాకు ఒక తెలియని ఒక ఆనందాన్ని కలిగించే వ్యక్తిలాగా ఉంటాడని చెప్పి ఆ హ్యూమర్కి ఎక్కువ కనెక్ట్ అవుతారు. నెక్స్ట్ సిక్స్త్ వన్, డ్రెస్. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సిక్స్త్ వన్ డ్రెస్ ఎలా అంటే, మీకు ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఈ మధ్య అసలు వీళ్ళ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు అంతకుముందు మనం ఏంటంటే ఈ ఐరన్ లేకపోయినా ఎంత వరస్ట్ ఉన్నా పదమావా ఏం కాదు మనందరం ఆ బ్యాచ్ అని చెప్పి వెళ్ళిపోయే బ్యాచ్ ఇప్పుడు అసలు అది లేదు. వెరీ వెరీ కాన్షియస్ అబౌట్ డ్రెస్ ఇన్ ద సెన్స్ పీపుల్ విల్ గెట్ అట్రాక్ట్ ఫర్ దిస్ డ్రెస్ ఓన్లీ. అది వాడు జనరల్ లుక్ ఉందా, కాస్ట్లీ లుక్ ఉందా, టీషర్ట్ ఫిట్ గా ఉందా, అల్లు అర్జున్ దాంట్లో సినిమాలో తెలుసు తెలియదు అని చెప్పి లాగుతాడు. అలా ఆనెస్ట్ చెప్పాలంటే ఎంత కాన్షియస్ గా ఉంటారంటే మీరేసే అవుట్ఫుట్, ఈ మధ్య వీడియోస్లో కూడా మీరు చాలామంది హే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ట్రెండీ ఈ అవుట్ఫుట్ నీకు బాగుంటుందని కొంతమంది చేస్తూ అస్సలు దాన్ని ఎందుకు అంత కాన్షియస్గా వెళ్తారంటే తెలియకుండా ఫస్ట్ చూడగానే బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ నాట్ ద బెస్ట్ ఇంప్రెషన్, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద లాస్ట్ ఇంప్రెషన్. వాళ్ళు చూడగానే ఫస్ట్ ఓకే హైట్, ఫిజిక్, మామూలుగా పర్సనాలిటీ, ఫేస్, స్కిన్ అన్నీ కనపడే విధంగా ఫిక్స్, అంతే ఇంకే ఫిక్స్ ఫిక్స్. తర్వాత అరే వాడే మానడు, నా కళ్ళతో చూడు బాబాయ్ అని డైలాగులు వస్తాయి చూసారా, అలా ఉండిపోద్ది అక్కడ. కానీ పక్కనుండే వాళ్ళకి కానీ ఫ్యామిలీకి కానీ అసలు వీడే వీడినెందుకే అసలు వీడికి ఎలా అంటే మీకు తెలియదమ్మా నా కళ్ళతో చూడండి, ఇంకా ఆ కళ్ళు యాడ్ నుంచి వస్తాయి ఎవరికి తెలియదు అంటే. ఇప్పుడు మీ అందరికీ ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది మా కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు కూడా అంత బాగుంది, వాడు రోడ్ సైడ్ పంచర్లు వేసుకునే దానికి కూడా పనికిరాడు సార్, ఎందుకు నచ్చాడు, సారీ నాగరాజు గారు ఏమనుకోకండి, దీస్ అ ఫ్యాక్ట్, యాక్చువల్ ఫ్యాక్ట్. అసలు వీడు పంచర్లు వేసుకునే దానికి కూడా పనికిరాడు, వీడికి మా అమ్మాయికి అసలు వీడు ఎలా నచ్చాడంటే ఎక్కడో ఈ చెప్పబోయే పాయింట్స్ కానీ చెప్పిన పాయింట్స్ ఎక్కడో కనెక్ట్ అయ్యి ఉంటే ఇంకా మిగతావన్నీ వాడు బేకారమనండి, వాడు ఏదైనా చేయండి కానీ అట్రాక్ట్ అయిపోయి ఉంటారు. సో అందుకే మీకు ఈ పాయింట్స్ అసలు ఎక్కడ కనెక్ట్ అయ్యిందో ఫస్ట్ మీకు మీ పాప కానీ మీ అమ్మాయి కానీ ఎక్కడ కనెక్ట్ అయ్యిందో ఫస్ట్ తెలుసుకుంటే దాన్ని డిస్కనెక్ట్ చేయడానికి కూడా కొన్ని ఛాన్స్ ఉంటాయి. కానీ అలా కాకుండా మీరు ఎంతసేపటికి మా అమ్మాయి మంచి వాళ్ళు ఏమడిగినా చెప్పరు కూడా, ఎక్కడ కనెక్ట్ అయ్యామంటే టీనేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా క్లారిటీ ఉండదు, కానీ ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ట్రూ, ఇప్పుడు పేరెంట్స్ అడిగేటప్పుడు ఈ క్యాలిక్యులేషన్స్లో కనుక మీరు అడిగితే హైటా వెయిటా కలరా లేదంటే ఏంటిది అని అడిగితే మాత్రం అంటే అకార్డింగ్ టు హ్యూమన్ సైకాలజీ కొన్ని పాయింట్స్ మీకు వస్తాయి. ఇప్పుడు మీరు రైట్ ట్రాక్లోకి తీసుకొచ్చారు మొత్తం, లేకపోతే చూసే వాళ్ళందరూ వచ్చి వీళ్ళిద్దరు కూర్చొని ఎలా అట్రాక్ట్ అవ్వాలి దీని గురించి కూడా చేస్తారంటే కాదండి, ఇది యాక్చువల్గా పేరెంట్స్ కొద్దిగా అర్థం చేసుకొని అసలు మీ అమ్మాయి
ఆ పర్సన్కి ఎందుకు అట్రాక్ట్ అయిందో మీకు తెలియకుండా మీరు అమ్మాయిని బ్లేమ్ చేయడం కాదు, అమ్మాయి అలా కనెక్ట్ అవ్వడానికి కారణాలు తెలుసుకొని దాని మీద రివర్స్లో చేస్తే మీకు కొద్దిగా హెల్ప్ అవుతుందని చెప్పేసి మీకు ఈ పాయింట్స్ ఈ వీడియోలో ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నాగరాజు గారు ఇక్కడ 6 మాట్లాడుకున్నాం, నెక్స్ట్ 6 కూడా, ఆ 12 మొత్తం నాకు బాగా అనిపించి దీని మీద నిజంగా మీరు అడిగిన తర్వాత ఇది కరెక్టే అనిపించిన తర్వాత నేను చెప్తున్నాను. 7th పాపులారిటీ. ఆ బ్యాచ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరైనా ఎవరితో హ్యాంగ్అవుట్ చేస్తారు, అసలు వాడిని ఎవరో పట్టించుకోరనే వాడితో మీరు ఫ్రెండ్షిప్ చేయరు, మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటారంటే పేరు గ్రూప్లో ఎవడైతే హీరోయిన్గా కనిపిస్తున్నాడో, ఎవరికైతే ఆ నేమ్ ఫేము పాపులారిటీ ఉందో, అరే వీడితో తిరిగితే మనకి అదేదో కరోనా వైరస్ అంటుకుంటా తెలియదు కానీ వాడితో తిరిగితే ఆ పాపులారిటీ నాకు అంటుకుంటుంది అని ఒక కాన్షియస్నెస్ లో మాట్లాడుకుంటారు కదా రోజు వాడి గురించి, పలానా ఓడికి నేను గర్ల్ ఫ్రెండ్ అంటే ఇళ్ళకి కూడా సినిమాల్లో కూడా అదే మామూలుగా మీకు అదే హైలైట్ చేసి చూపిస్తుంటారు, ఎవరు అంటే ఓడతాను అలా వీళ్ళు ఫస్ట్ ఆ పాపులారిటీ చూస్తారు. 7th 8th ఇంటెలిజెన్స్, ఇది మోస్ట్ క్రూషియల్ పాయింట్. మీకు ఈ సినిమా గుర్తుందా, లైక్ మహేష్ బాబుది మహర్షి సినిమా ఉంది, మహర్షి సినిమాలో కూడా మహేష్ బాబు అప్పటిదాకా ఆయన ఇంటెలిజెంట్ అని ఆమెకు తెలియదు, ఇంటెలిజెంట్ అని తెలియగానే అట్రాక్ట్ అవ్వడం మొదలు పెడతాను, టర్న్ అవుతుంది. నేను అనే సినిమా అల్లరి నరేష్ ఒకటి ఉంటుంది, వాడు చూడ్డానికి అపీరెన్స్ అంతా బాగుంటుంది, సారీ అల్లరి నరేష్ గారు చూడ్డానికి అపీరెన్స్ అంతా బాగుంటుంది కానీ అతను మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగానే క్లాస్ మొత్తానికి హీరో అయిపోతాడు, అందరూ అతనికి అట్రాక్ట్ అవుతారు. రీజన్ ఏంటి, ఇంటెలిజెన్స్ ఇస్ ద మోస్ట్ క్రూషియల్ పాయింట్. ఎస్, చాలా చాలా ఇంపార్టెంట్, ఇంటెలిజెన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇది 8th 9th అడ్వెంచర్. అసలు ఎలా అంటే ఎవడైతే అసలు ట్రావెలింగ్ కానీ బైక్ స్టంట్స్ కానీ లేకుంటే ఇవన్నీ చేస్తున్నప్పుడు వీళ్ళకి కూడా చేశాడు రా, అసలు టైర్ని రెండు లేపాడు, ముందు లేపాడు, పైన లేపాడు, నేను ఎక్కడ లేని అట్రాక్ట్ అయిపోతాను. లేదా కొంతమంది ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు సోషల్ మీడియాలో చూస్తే వాళ్ళు డిఫరెంట్ ట్రిప్స్ కానీ అడ్వెంచర్ ట్రెక్కింగ్స్ కానీ స్టంట్స్ చేస్తూ ఉంటే వీళ్ళు అలా కూడా అసలు తెలియకుండా కూడా కనెక్ట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అడ్వెంచర్ కానీ ట్రావెల్ కానీ చేసే వాళ్ళు చాలామంది కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇదొకటి. నెక్స్ట్ అథ్లెటిజం అంటాం, అథ్లెటిక్స్ అంటే ఎవరైతే స్పోర్ట్స్ పరంగా ఉంటారో, అది వాళ్ళు బాస్కెట్బాల్ కానీ లేకుంటే ఏదో ఒక స్పోర్ట్లో రాణిస్తూ ఉంటే అరే ఏం ఆడుతున్నాడు అసలు సూపర్ అసలు అని చెప్పి ఇంకా తెలియకుండా సైకలాజికల్గా అక్కడ కనెక్ట్ అయిపోతారు. సో స్పోర్ట్స్ కూడా ఇమేజ్ క్రియేట్ చేస్తారు, ఎస్, గట్ ఫీల్ని క్రియేట్ చేస్తారు, అంటే అవతల ఉన్నోడి మీద ఆటోమేటిక్గా ఒపీనియన్ ఎవరికైనా సరే చేంజ్ అవుతుంది. ఇక్కడి వరకు ఈ 10 అయితే 11-12 చెప్పిన తర్వాత నా మీద నన్ను నేను ఎక్కడైనా బయట దొరికితే మాత్రం కొట్టబాకండి, సీరియస్ చెప్తున్నాను. 11th కొంతమంది మాత్రం ఫైనాన్షియల్గా నన్ను ఎవరు బేర్ చేయగలుగుతారు, ఫినాన్స్ ఇది కదా కావాల్సింది, అంటే అందుకే నన్ను కొట్టబాకని ముందే చెప్పింది కండిషన్ కూడా అదే, ఫైనాన్షియల్గా నన్ను ఎవరు బేర్ చేయగలుగుతారు అంటే నేను ఆస్పెక్ట్ లైక్ చిన్నప్పటి నుంచి మేబీ తల్లిదండ్రులు అన్ని తీసినా తనకి ఎక్కడో కొన్ని థింగ్స్ చేయాలి అంటే బయటకు వెళ్ళి కొనుక్కోవాలి, షాపింగ్ చేయాలి, లేకుంటే సంథింగ్, అక్కడ నన్ను ఎవడు బేర్ చేయగలుగుతాడు, ఇది ఓపెన్ ఫ్యాక్ట్. ఇదేదో నేను ఈరోజు కొత్తగా తీసుకొని వచ్చి ప్రపంచానికి ఏం పరిచయం చేయట్లే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు బి నోన్. ఇది సబ్ కాన్షియస్లో రికార్డ్ అయ్యి అన్కాన్షియస్ బయట తెలియనట్టు ఉండి వాళ్ళ ప్లానింగ్లో వాళ్ళు ఉంటారు. ట్రూ, దిస్ ఈస్ 11th ఇప్పటిదాకా మాట్లాడుకున్న 11 పాయింట్స్ ఒక ఎత్తు అయితే 12th అసలు ఎందుకు సార్ ఇది లాస్ట్ చెప్పారు అంటే యాక్చువల్ ఫస్ట్ చెప్పాలి కానీ లాస్ట్ చెప్తే కొద్దిగా ఇంపాక్ట్ బాగుంటుందని లాస్ట్ చెప్తాను. నాగరాజ్ గారు మీరు తోపండి, అసలు మీ సూట్ని చూసారా, అసలు మీ హెయిర్ స్టైల్ ఆ కళ్ళల్లో ఫైర్ ఏంటండి, ఒక అబ్బాయిగా మనం నేను జస్ట్ మీకు కాంప్లిమెంట్ ఇస్తే మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ అదే ఒక అబ్బాయి వచ్చి ఒక అమ్మాయి కాంప్లిమెంట్ ఇస్తే, ఒక 2 బిస్కెట్లు, 2 చాక్లెట్లు, 2 పొగడతలు వేస్తే ఇంకెలా ఉంటుంది ఒకసారి చెప్పండి. దీన్ని ఫ్లర్టింగ్ అంటారు, ఎవరైతే అబ్బాయిలు ఫ్లర్ట్ చేస్తారో వాళ్ళకి వీళ్ళు బాగా అట్రాక్ట్ అయిపోతారు. అది ఫ్లర్టింగ్ ఎలా ఉంటుంది తెలుసా, అసలు అప్పుడు దాకా వాడి ముఖానికి వాడు రాస్తాడో లేదు తెలియదు కానీ వాడికి అప్పటి నుంచి కవితలు వస్తాయి, అసలు నీ కుర్రలు చూడంటారు, అసలు కుర్రలు అనేది తెలుగులో రాయమంటే వీడికి బతుకు రాదు కానీ, కానీ ఆ అమ్మాయి కోసం వీడు కొన్ని డైలాగ్స్ అని చెప్పి ఎప్పుడైతే ఆ అమ్మాయిని పొగడ్డం మొదలుపెట్టి అసలు నిజంగా నీ ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్నప్పుడు నువ్వు నిజంగా దేవత కిందకు వచ్చినట్టే ఉంటుంది అని చెప్పగా బాబాయ్ వెంటనే పైకి వెళ్ళేసి వస్తుంది, పై దాకా వెళ్ళేసి ఆ దేవత ఎలా ఉంటుందో ఈమె పరిచయం చేసుకొని వస్తుంది మళ్ళీ. సీరియస్గా నాగరాజ్ సీరియస్ యూ అండర్స్టాండ్ లైక్ అంటే అసలు నువ్వు వాడే నీ దగ్గరికి వచ్చినప్పుడు అసలు ఆ పర్ఫ్యూమ్ నాకు తెలిసి ప్రపంచంలో కొంతమంది మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు అటువంటి పర్ఫ్యూమ్ నీ దగ్గర ఉందంటే నిజంగా హెయిర్ స్ప్రే
అసలు హెయిర్ స్ప్రే ఇంకా నెయిల్ పాలిష్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వాడు ఎలా అంటే కళ్ళల్లో ఎక్స్రే స్కానర్ పెట్టుకొని ఏం స్కాన్ చేస్తే ఇవి నిజంగా కరెక్ట్ అవ్వద్దనే విషయంలో వీడు నీట్గా స్కాన్ చేస్తాడు. ఆ టైంలో మీకు ఈసీజీలు ఎంఆర్ఐలు ఏం పని చేయవు, వీడి ఎక్స్రే రిపోర్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అన్నీ చేసిన తర్వాత అసలు నిజంగా నువ్వు ఇంత రెస్పెక్టబుల్ ఫ్యామిలీ వచ్చారంటే నీ ఫ్యామిలీ నిజంగా గ్రేట్. అసలు మీ నాన్నగారు నిజంగా ఇంకా మళ్ళీ ఇంకా ఎక్కడ ఏది ఏది వదలకుండా అన్ని నరుక్కుంటూ వస్తాడు. అలా ఆ ఫ్లర్టింగ్ లో ఫ్యామిలీ కానీ పర్సనల్ కానీ చదువు కానీ నీ ఇంటెలిజెన్స్ కానీ నీ అందం కానీ నీ స్కిన్ కానీ నీ హెయిర్ కానీ ప్రతి ఒక్క దాన్ని ఫ్లర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకైతే వీళ్ళు బ్లైండ్ గా కరెక్ట్ అయిపోతుంది. పైన చెప్పిన క్వాలిటీస్ అన్ని వీళ్ళు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దాని మీద వీళ్ళు ఫ్లర్ట్ చేస్తే, అంటే హైట్, వెయిట్, కలర్, డ్రెస్, తర్వాత హ్యూమర్, మీరు ఇందా చెప్పినట్టు ఫ్యామిలీ మీద ట్రిగర్ చేసుకోవడం కానీ, అలా ఎవరైతే ఇంకా వాళ్ళ అథ్లెటిక్ స్పోర్ట్స్ పరంగా కానీ లేకుంటే ఏదన్నా సరే ఏదన్నా సరే అన్ని కలిపితే ఈ వీళ్ళకి సంబంధించినటువంటి ఈ పొగడ్తలకు సంబంధించి ఏవైతే అవి ఉంటే వెంటనే ఫ్లట్ అయిపోతారు. అసలు నువ్వు కొద్దిగా హైట్ తక్కువ ఉన్నావు నువ్వు అనుకుంటున్నావు, కానీ పొట్టి కొనడం వల్ల అసలు ఎలా ఉంటుంది తెలుసు, నువ్వు పొట్టిగానే నువ్వు అందంగా ఉంటావు, హైట్ ఉంటే అసలు నువ్వు అందంగా ఉండదు. ఇంకా వాడు ఆ వచ్చేసి ఇంకెంతకంటే ఏం కావాలి, నా బతుకి నేను ఇప్పటిదాకా హైట్ లేనని బాధపడుతున్నా, ఈ డేస్ ఇంకా చాలు ఈ జీవితానికి ఇచ్చాలి ఇంకా నువ్వేమని. మీరు టీనేజ్ లో అబ్బాయిలా కనిపిస్తున్నారు. వద్దులేండి, నార్మల్ గా మేము ఆ అమ్మాయిని మేము కూర్చోని పాపం అమ్మాయిలతో మాట్లాడి, ఎందుకంటే ఏమో సార్ వాడేదో చెప్పాడు సార్ నాకు ఆ రోజు కనెక్ట్ అయిపోయాను సార్ అంటంగానే, తల్లి నువ్వు అప్పుడు కనెక్ట్ అయ్యావు దాని తర్వాత వాడి క్యారెక్టర్ నాకు ఆ క్యారెక్టర్ కనపడదు సార్. ఒకసారి నిజంగా చెప్తున్నాను నాగరాజ్ గారు, ఒక్కసారి కనెక్ట్ అయిన తర్వాత ఈ నెగిటివ్ షేడ్స్ అన్ని కనపడవు అక్కడ. పాప మీ పేరెంట్స్ కి అర్థం కాదు ఎందుకు మా అమ్మాయి నెగిటివ్ షేడ్స్ చూడట్లేదు అంటే, అక్కడ కనెక్ట్ అవ్వాల్సిన పాయింట్ వీడు ఆల్రెడీ ట్రిగ్గర్ చేసి కిరోసిన్ పోసి బ్లాస్ట్ చేసి తగలబెట్టేశారు కాబట్టి ఇంకా అమ్మాయికి ఏం కనపడదు. ఎస్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. వెరీ గుడ్ డీటెయిల్డ్ అనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సాండ్ర గారు. థ్యాంక్ యూ.